హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఒక ఈవెంట్ని అనౌన్స్ చేశారు అసలు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏంటి ఇది ఆయనకి రాజకీయ పరంగా ఏమైనా హెల్ప్ అవుతుందా సో వైసీపీ నేతలు అయితే దీనిపైన కామెంట్ చేస్తున్నారు సో ఈ మొత్తం వ్యవహారం పైన డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏంటి దీని వల్ల అసలు లాభం ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా ముందు చూపుతో చేస్తారు అందులో సందేహమే లేదు అది సమాజానికి ఉపయోగపడుతుంది ప్రజలకే ఉపయోగపడుతుంది ఆ రోజు ట్వంటీ ట్వంటీ అని చెప్పని ఆయన తీసుకొస్తే ప్రవేశపెడితే దాని గురించి ఎన్నో విమర్శలు చేశారు చాలా మంది మేధావులు కూడా కొంతమంది అయితే కొంచెం ముందుకెళ్ళేసి ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం కూడా జరిగింది అన్ని రోజులు ఉంటాడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇరవైనాటికి ఎన్ని సంవత్సరాలు అన్ని రోజులు ఉంటాడా ఈ విధంగా మాట్లాడటం కూడా జరిగింది ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఈరోజు హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ పట్టణాన్ని కనుక మనం తీసుకుంటూ ఉంటే ఆ ట్వంటీ ట్వంటీ విజన్ ద్వారా మరి ఈరోజు హైదరాబాద్ అనే ఒక మహానగరం ఏర్పడి మరి తెలంగాణకి ఆదాయ వనరులు ఎలా మారిందో మరి ఆయన పెట్టినటువంటి రెండు వేల ఇరవై అనేది నినాదంతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు ఎలా మారిపోయాయో మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే స్వతంత్రం వచ్చి ఇప్పటికీ రేపు రెండు వేల నలభై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారతదేశం ఎలా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉండాలి ముఖ్యంగా అక్కడ భారతదేశం చాలా స్పష్టంగా మీరు ఒకసారి చూసుకోండి ఆయన నా నిన్న చెప్పిన విధానంలో ఎక్కడా పార్టీ పేరు లేదు పార్టీ జెండా లేదు భవిష్యత్తు తరాలకి ఏమేం చేస్తే రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అగ్రగామి దేశంగా వెలుగుతుంది మరి ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రజల యొక్క ఆర్థిక ప్రమాణాలు ఎలా మెరుగుపడతాయి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా యువతను దృష్టిలో పెట్టుకొని చాలా వివరంగా ఆయన వివరించడం కూడా జరిగింది దాన్ని అటం పెట్టుకొని నానా రకాలుగా మీరు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు అంటే అసలు విజన్ అంటే ఏంటో తెలియని మాట్లాడుతున్నారు అక్కడ సందర్భం ఏంటి ఆయన మాట్లాడింది ఏంటి అవగాహన లేకుండా ఆయన చెప్పిన దాన్ని ప్రజల్లోకి వెళ్లకుండా పక్కదారి పట్టించడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది మేధావులతో సహా నిన్న ఆయన చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఎక్కడైనా చూడండి ఆయన చేసి చెప్పినంతసేపు కానీ ఆయన పెట్టిన జెండాలు కానీ ఆయన వచ్చిన దావ పొడుగుతా ఎక్కడా తెలుగుదేశం పార్టీ అయితే లేవు కదా నేను తెలుగుదేశం పార్టీ తరఫున చూస్తున్నానైతే ఆయన చెప్పలేదు కదా అంత స్పష్టంగా ఆయన ఒక విజన్ని మనం కళ్ళ ముందు చూపించేసి దానికి ఏం జరిగితే వస్తుంది అనే దానికి మీకు చిన్న ఉదాహరణ కూడా చూతాను ఆయన చెప్పింది ఐదు భాగాలుగా విభజించాడు గ్లోబల్ ఎకా ఎకానమీగా భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ పౌరులుగా భారతీయులు ఇది బాగా అర్థం చేసుకోవాలి అంటే వీళ్ళకేమర్థం అవుతుంది దీని గురించి ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి మంత్రులకి ప్రజాప్రతినిధులకి అర్థమైస్తే కదా బహుళ జాతి కంపెనీలుగా భార భారత కార్పొరేట్లు అంటే ఇప్పుడు దాకా ప్రపంచం వాళ్ళందరూ వచ్చి భారతదేశంలో వాళ్ళు కంపెనీలు పెట్టుకుంటున్నారు ఆయన ఉద్దేశం ప్రకారం ప్రపంచం మొత్తం భారతీయులు విస్తారంగా విస్తరించేసి కంపెనీలు ఏర్పాటు చేయాలనేది ఆయన ఒక విజన్ డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ ఫీ ఫోర్ మోడల్ సంక్షేమం తర్వాత సాంకేతిక పరిశోధన సృజనాత్మకత భావి నాయకత్వం సాంకేతికత అంటే ఇప్పుడు వస్తున్నటువంటి విప్లవాత్మకమైన మార్పులు పరిశోధన సృజనాత్మకత ఇవన్నీ అలవర్చుకుంటే భావి నాయకత్వం కూడా దీనికి కావాలి అనేది ఆయన మూడోది ఎనర్జీ సెక్యూర్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పించాడు డెమోక్రైజేషన్ డికార్బరైజేషన్ డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ అంటే మనం ఇప్పుడు మన ఈ విప్లవం అనేది ఇంకా దానికి బాగా పెంచుకోవాలని చెప్పి వాటర్ సెక్యూర్ ఇండియా అంటే సోలారు విండు సౌకర్యాలతోటి విద్యుత్తును ఉపయోగించుకొని మనం చేయాలి అనేది చాలా స్పష్టంగా ఆయన చెప్పడం కూడా జరిగింది అంటే ఇవన్నీ ఆయన విజన్ మనం దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రం గురించి కాకుండా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం కూడా జరిగింది చాలా మంది అంటే అప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ ఫెయిల్ అయింది అది పెద్ద సక్సెస్ఫుల్ అయితే కాలేదు ఇప్పుడు ఇది కూడా ఆయన మాటల లాగానే ఇది కూడా ఫెయిల్ అవుతుంది అని అంటున్నారు అంటే ఏం ఫెయిల్ అయింది ట్వంటీ ట్వంటీ సెల్ ఫోన్లు వాడుతున్నారు కంప్యూటర్స్ వాడుతున్నారు ఈరోజు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వచ్చినాయి మరి ఇంకా ఆయన చెప్పింది ఆ రోజు చెప్పింది కూడా అదే కదా గ్లోబలైజేషన్ గురించి చెప్పాడు పరిశ్రమల గురించి చెప్పాడు మరి రహదారులను విస్తరించేశాడు మరి ఆయన పుణ్యమే కదా ఆ రోజు వాజ్పేయి గారిని అడిగి వాజ్పేయి గారికి చెప్పేసి కంపెనీలు రావాలంటే రహదారులు బాగుండాలా రవాణా సౌకర్యం మెరుగుపడాలంటేనే కదా భారతదేశ వ్యాప్తంగా కాశీ నుంచి కన్యాకుమారి వరకు మరి ఆ రోడ్ల విస్తరణ ఆ రోజు చేయబట్టి వాజ్పేయి గారు దానికి రూపకల్పన మొత్తం అన్ని చెప్పి ఆయన ఒప్పించింది చంద్రబాబు నాయుడు గారే కదా మరి ఈరోజు దానివల్ల ఎన్ని కుటుంబాల లబ్ధి చెందారు ఆయన ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు జరి వచ్చినాయి రూపకల్పన చేశారు దానివల్ల ఎంతమందికి ఈరోజు మరి అమెరికా వెళ్ళారు ఇంగ్లాండ్ వెళ్ళారు ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తున్నారు కదా తెలుగు వాళ్ళు మరి దానికి బాటలు వేసింది చంద్రబాబు నాయుడు గారే కదా అంటే అది విజన్ ట్వంటీ ట్వంటీ వల్ల సాధించిందే కదా మరి ఎన్ని కూడా అవగాహన లేకుండా ఏదో నిందలు వేయాలని చెప్పి మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి అయితే కొంచెం ముందుకెళ్ళిపోయి చాలా మాట మొట్టమొదటి కూడా మొన్న కూడా ఆయనకు అన్ని వస్తానే ఉన్నాయి మరి ఆయన అప్పుడు దాకా ఉంటాడా డెఫినెట్ గా ఆయన ఉంటాడు నువ్వు ఉంటా ఉండవో తెలియదు కాని ఆయన ఉంటాడు ఇంకోటి ఇతను నాటుతారు చెట్టే అది వృక్షమై దాని ఫలాలు మనకు అద్దేంత వరకు కొంతమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ భావితరాలకు అవి ఎంతో ఉండవు కదా అశోకుడి గురించి ఈరోజు ఇందువరకు ఆ అశోక్ సామ్రాట్ గురించి ఎందుకు మాట్లాడుకున్నాం ఆ రోజు రహదారులు వేశారు అలాగే చెట్లు నాటారు అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటాం అంటే ఒక మంచి పని ఎవరైతే చేస్తారో అంటే ఎప్పుడైనా ఆర్థిక పురోగతికి కానీ ప్రజల యొక్క ఆలోచన విధానాలు మారటానికి కానీ ముందంజలోకి వెళ్ళడానికి కానీ ప్రగతికి సూచనలు ఏదైనా ఉన్నాయి అంటే రహదారులు రహదారులుంటే ఆటోమేటిక్గా ప్రగతి వచ్చినట్టే కాబట్టి దాన్ని ఆలోచించే వాళ్ళే ముందు చూపండి వ్యక్తులు ఆయన రోడ్లేసాడు కాబట్టి ఈరోజు ఆయన చెప్పుకోగలుగుతున్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఆయన ఉండగా ఏం చేశాడు మీరుండగా ఏం చేశారు మీ నాయకుడు ఏం చేస్తున్నాడు ఇదే ఆగస్టు పదిహేనున స్వతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న ఆయన మాట్లాడిన మాటలేంటి పంతొమ్మిది పేజీలు ఆయన యాభై ఆరు నిమిషాలు సేపు చదివాడు దేని గురించి చెప్పాడు స్వాతంత్రం ఎలా వచ్చింది స్వాతంత్రం రావడానికి ఎందరు త్యాగ వల్ల ఇది సాధించింది ఏ విధంగా సాధించావు ఇది గాంధీ గారి వల్ల లేకపోతే నెహ్రూ గారి వల్ల విప్లవ భావాలతో వెళ్ళిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వల్ల భగత్ సింగ్ గారి వల్ల ఆంధ్ర వీరుడు అల్లూరి సీతారామరాజు వల్ల అని చెప్పారు ఏ దేని గురించి చెప్పావు నువ్వు అంటే ముందు మీకే తెలియదు అక్కడికి వచ్చిన తర్వాత మీ డబ్బు మీరు కొట్టుకోవడానికి మీరు తీసుకొస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయడానికి తప్ప అలాంటి వేదికలకు కూడా దానికే ఉపయోగించుకుంటున్నారు మీరు అంతకంటే మీరు వేరే మాట్లాడతారని ప్రజలకు ఏదో చెబుతారని చెప్పి ప్రజలు ఆశించట్లేదు ముందు అది కూడా అర్థం చేసుకోండి మీరు ప్రజలు మీ గురించి ఏ అభిప్రాయంతో ఉన్నారో తెలుసుకోండి సార్ పవర్లో ఉండి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనౌన్స్ చేస్తే దానివల్ల అది వర్కౌట్ అవుతుంది కానీ ఇప్పుడు పవర్ లేదు ఇటువంటివి వర్కౌట్ అవుతాయా లేదా వచ్చే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఈయన అనౌన్స్ చేశారా ఇప్పుడు ఆయన ప్రజలు దీన్ని అనుసరిస్తే మన భారతదేశం బాగుంటుంది ఎవరు వచ్చినా సరే నేను వస్తే దీన్ని అమలు చేస్తానని చెబుతున్నాడు ఆయన చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నాడు కదా మేము అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెబుతున్నాడు ఆయన అంతకుముందు మరి ఏ వసతులు సరిగ్గా లేకుండా అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మరి ఆయన తీసుకొచ్చిన కంపెనీల ద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా పరిశ్రమ శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు చెప్పడం కూడా జరిగింది కదా అలాగే దాన్ని మరి రాజ్యసభలోనూ మరి పార్లమెంట్లో కూడా చెప్పడం కూడా జరిగింది కదా లోక్సభలో కూడా మరి ఎన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆయన సాధించిందే కదా ఈ రోజు ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన ఆయన చేస్తానని చెప్పి ఆయన వస్తున్నాడు ముందుకి మరి ఆడవారికి మరి నిరుద్యోగులకి ఏమేమి సౌకర్యాలు అందజేస్తానో ఆయన చెబుతున్నాడు ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెబుతున్నాడు దానివల్ల ప్రతి ఎకరాకి నీరు అందజేస్తానని చెబుతున్నాడు అలాగే ఇంటింటికి కుళాయి మంచి నీరు అందజేస్తానని చెబుతున్నాడు మీరు ఇప్పటి వరకు ఏం చేశారు మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోండి మీకు అర్థమైపోయింది కదా మీరు దొలతనం కాబట్టి మీరు ఏం చెప్పినా ప్రజలు వినే పరిస్థితిలో లేరు మీరు ఎదుటాల మీద బురద చల్లడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఆ విషయాలన్నీ ఆపేసి ప్రజలకు ఏం చేయాలో ఈ తొమ్మిది నెలలైనా ఆలోచించుకోవడానికి చెప్పినా వాళ్ళకి హితబోతు చేస్తారు సార్ ఇప్పుడు దీని ఇంపాక్ట్ ప్రజలపైన పడుతుందా ని సందేహంగా పడుతుంది పడుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్